స్పెషల్ టైం. నెలంతా వినియోగించుకుని ఆ తర్వాత వాడిన దానికి కరెంటు బిల్లులు కట్టడం ఇప్పటి వరకు మనం చేస్తున్న పని. కానీ ఇకపై మొబైల్ రీఛార్జ్ లాగే ముందు చెల్లించి ఆ తర్వాత విద్యుత్ వినియోగించుకునేలా పరిస్థితులు మారబోతున్నాయి. ఎంత కడితే అంతే విద్యుత్ వినియోగించుకునేలా ప్రీపెయిడ్ విద్యుత్ విధానం అమల్లోకి రాబోతుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే పరిమితమైన ప్రీపెయిడ్ మీటర్లను వీలైనంత త్వరలో గృహ వాణిజ్య పరిశ్రమల వినియోగానికి బిగించాలని కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. మీటర్లు వినియోగంలోకి వస్తే విద్యుత్ బిల్లుల వసూళ్లలో మానవ ప్రమేయం పూర్తిగా కనుమరుగు కానుంది. వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారంగా ప్రీపెయిడ్ మీటర్లు పనిచేయనున్నాయి. ఎంత విద్యుత్ అవసరమో ఆ మేర బిల్లులను ముందుగానే వినియోగదారులు చెల్లించి రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉండనుంది. సరిగ్గా ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్ తరహాలో బ్యాలెన్స్ ఉన్న మేరకే విద్యుత్ సరఫరా జరగనుంది. కనీసం 50 నుంచి 2000 ఆపై మొత్తం చెల్లించి రీఛార్జ్ చేసుకోవచ్చు. విద్యుత్ వినియోగం ఆధారంగా ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ తగ్గుతుంది. బ్యాలెన్స్ ముగిసిన వెంటనే ఆటోమేటిక్గా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అయితే విద్యుత్ మీటర్పై ఉండే క్రెడిట్ అనే మీటాను నొక్కితే మరో 24 గంటల పాటు పూర్తి లోడ్తో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ సరఫరా నిలిచిపోతుంది. మళ్ళీ అదే మీటాను నొక్కితే మరో 48 గంటల పాటు పూర్తి స్థాయి లోడ్తో విద్యుత్ సరఫరా ఉంటుంది. అయినా రీఛార్జ్ చేసుకొని వినియోగదారులకు మరో వారం రోజుల పాటు 10 నుంచి 20 లోడ్తో విద్యుత్ సరఫరా చేయనున్నారు. అంటే ఇంట్లోని విద్యుత్ పరికరాలను ఏకకాలంలో వినియోగించడానికి అవకాశం ఉండదు. దీంతో తప్పనిసరిగా రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం కానుంది.